శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కుప్పిలి గ్రామంలో ధనుర్మాసం సందర్భంగా మేల్కొల్పు రామయ్య విగ్రహం తిరువీధిలో ఊరేగింపు కార్యక్రమాన్ని కోదండ రామయ్య భజన బృందం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రామయ్య భజన బృందం సభ్యులు మాట్లాడుతూ ధనుర్మాస ప్రారంభం నుండి 4 రోజుల పాటు మేల్కొల్పు కార్యక్రమం జరుగుతుందని గత 5 సంవత్సరాల నుండి ధనుర్మాస మేల్కొల్పు కోదండ రామయ్య విగ్రహం ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని మండల పరిధిలోని లక్ష్మీపురం నేతేరు లోపెంట నెదురుపేట కొచ్చెర్ల కొయ్యం గ్రామాల్లో కోదండ రామయ్యను ఊరేగిస్తూ ప్రతి ఇంటి వద్ద నుండి సేకరించిన బియ్యాన్ని ధనుర్మాస అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు మహిళలు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మేము కోదండ రామస్వామి దేవాలయం నుంచి కుప్పిలి గ్రామం నుంచి వస్తున్నాము. అంటే ఈ యుగధర్మం హరినామ సంకీర్తన, కానీ ఈ యుగంలో అందరూ కూడా ధ్యానం అని వేరే దీంట్లో భగవంతుని అర్చిస్తున్నారు. కానీ మన యుగధర్మం ప్రకారం హరినామ సంకీర్తన చేయాలి. ఈ మేల్కొల్పు కార్యక్రమం చాలా బాగుంది. మన పూర్వీకులు ఎందుకు పెట్టారో కానీ దీనివలన అందరికీ హరినామ సంకీర్తనలో పాల్పంచుకునే అవకాశం దొరుకుతుంది. అందరూ కూడా హరినామాన్ని కీర్తించాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. జిల్లా ఎచ్చెర్ల మండలం కుప్పిలి గ్రామంలో ఈ ధనుర్మాస కార్యక్రమం అనేది గత 5 సంవత్సరాల పట్టే చేస్తున్నాం. ఈ 5 దినదానానికి రోజు రోజుకి ఆ మహిళల్లోనే చైతన్యం బాగా వచ్చి కార్యక్రమం బాగా విజయవంతంగా సాగుతుంది. ఈ కార్యక్రమం ఈ సంవత్సరం డిసెంబర్ 16 తెల్లవారుతో 17 నుంచి స్టార్ట్ చేశాం. ఈ కార్యక్రమాన్ని జనవరి 14 తెల్లవారు వరకు భోగినాడు వరకు చేస్తుంటాం. ఇది అయిపోయిన తర్వాత ఈ కార్యక్రమంలో వచ్చిన బియ్యము డబ్బులతో అన్నదాన కార్యక్రమం కూడా చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఈ కోదండరామ భజన భక్తి బృందం వాళ్ళ ద్వారా జరుగుతుంది. దీనికి మన గ్రామ ఆలయ పౌరోహిత్యులు గంగారు, ఆ తర్వాత ఆలయ ధర్మకర్త విశ్వనాథ మాస్టర్ గారు ఈ సహకారంతో, ఆ తర్వాత పెద్దలు గ్రామ ప్రజల సహకారంతో జరిపిస్తుంటున్నాం. ఈ కోదండరామ దేవాలయం తరపు నుంచి కోదండరామ స్వామి ఆశీస్సులతో ఈ ధనుర్మాస కార్యక్రమాన్ని విజయవంతంగా జరిపించుకుంటున్నాం. దీనికి గత 5 సంవత్సరాలుగా జరిపిస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కుప్పిలి గ్రామంలో ఈ యొక్క కోదండరామాలయం సుమారు 600 సంవత్సరాల ఏళ్ల క్రితం నాటి దేవాలయం. ఈ దేవాలయం అక్కడ ఉన్నటువంటి శాసనాల ఆధారంగా శాలివాహన కాలం శాలివాహన రాజులు కట్టారని అక్కడ ఉన్నటువంటి శాసనాలు మనకు చెబుతున్నాయి. అప్పుడు తర్వాత ఈ శిథిలావస్థకు చేరుకున్న వెంటనే 2018లో గ్రామ పెద్దలందరి సహకారంతో కూడా ఈ యొక్క ఆలయాన్ని పునర్నిర్మించడం జరిగింది. 2018 పునర్నిర్మాణం తర్వాత అక్కడ ఆలయం వాస్తుపరంగా చాలా దోషాలు ఉన్నాయని పక్కనే శ్రీ మహాలక్ష్మి దేవాలయం కూడా పునర్నిర్మించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమాలు దేదీప్యమానంగా జరుగుతున్నాయి. అందులో భాగంగానే ఈ ధనుర్మాస కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి శిల్ప సౌందర్యం బట్టి కూడా శిలామూర్తి చుట్టుపక్కల గ్రామాలు ఎక్కడా కూడా లేదు. కాబట్టి చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా చాలామంది ఈ యొక్క దేవాలయం రావడం ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి చాలామంది ఈ ఆలయానికి వచ్చినటువంటి గ్రామాల నుండి ఆ యొక్క ప్రజలకి తిరిగి ఈ యొక్క ధనుర్మాసం సందర్భంగా దైవాన్ని ఇక్కడికి చేర్చడం అనే ఉద్దేశంతోనే ఈ ధనుర్మాస కార్యక్రమం అనేది చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా సుమారు 100 గ్రామాల్లో, ఈ చుట్టుపక్కల గ్రామాలు 100 గ్రామాల్లో ఇటువంటి కోదండరామాలయం ఎక్కడా లేదు. కాబట్టి ఆయా గ్రామాలకు వెళ్ళి వాళ్ళని చైతన్యపరిచి వాళ్ళని ఆ విధంగా జాగృతం చేసి ఈ యొక్క కోదండరామాలయాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళాలనే ప్రయత్నంలో భాగంగా ఈ ధనుర్మాస కార్యక్రమం చేస్తున్నాం. అందులో భాగంగా ధనుర్మాస కార్యక్రమం డిసెంబరు 16 తెల్లవారితే 17 అవుతుంది. ఆ రోజు నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. పిల్లలు, మహిళలు, వృద్ధులు, అనేక మంది విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో హాజరవడం జరుగుతుంది. ఈ యొక్క భోగితో ఈ యొక్క కార్యక్రమం ధనుర్మాస కార్యక్రమం ముగుస్తుంది. తదనంతరం ఏకాదశి పర్వదినాన్ని, ఎప్పుడైతే ఏకాదశి వస్తుందో ఆ యొక్క ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని భారీ అన్నదాన కార్యక్రమం కోదండ రామాలయంలో ప్రాంగణంలో జరిపించడం అనేది జరుగుతూ ఉంటుంది. జై శ్రీరామ్. అవును.
Sai karu mari